సోషల్ మీడియా ప్రభావం వల్ల చిగురించిన స్నేహాలపై ఆడపిల్లలు అప్రమత్తంగా ఉండాలని వేములవాడ డిఎస్పీ నాగేంద్రాచారి సూచించారు. సోమవారం రోజున డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పలుచోట్ల ఆడపిల్లలపై అఘాయిత్యాలు చోటు చేసుకుంటున్న క్రమంలో కొత్త వ్యక్తులను నమ్మి ప్రేమ పేరుతో మోసాలకు గురికావద్దని, ఫోక్సో చట్టం వారికి ప్రత్యేకంగా రక్షణ కలిగిస్తుందని, అంతేకాకుండా షీ టీమ్స్ కూడా వారికి సహాయం చేస్తాయని ఈ సందర్భంగా డిఎస్పీ సూచించారు. ఆడపిల్లల తల్లిదండ్రులకు ముఖ్యంగా గమనిక, ఆడపిల్లలు చిన్న 6 నెలల పాప అయినా కూడా ఎవరిని కూడా ముట్టుకొనియద్దు మీరు. ఎందుకంటే అమ్మాయిలను తాకడము, బ్యాడ్ టచ్ చేయడం చాలా ఈ మధ్యకాలంలో పెరిగిపోయింది. మనం గమనించే లోపలే అది మన కుటుంబ సభ్యులో, పక్క కుటుంబ సభ్యులో, లేకపోతే ఇంకా కొంతమందో ఇంటి పక్కల్లో వాళ్ళు వీళ్ళో అమ్మాయిలను బ్యాడ్గా తాకడం జరుగుతుంది. ఇది ఎక్కడ అంటే ఇక్కడ ఉంటుంది అక్కడ ఉండదు అనేది లేదు, వీళ్ళు చేస్తారు వాళ్ళు చేయరు అనేది లేదు. ఎవరికి అంటే ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. మీరు గమనిస్తే స్కూళ్ళల్లో ఈ మధ్యలో టీచర్సు, లేకపోతే ఇంకొక కొంతమంది టచ్ చేయడము, అమ్మాయిలను వేధించడం జరుగుతుంది. సో తల్లిదండ్రులలో ముఖ్యంగా తల్లులకు రిక్వెస్ట్ ఏంటంటే, అమ్మాయిని ఆమె పాప సంవత్సరమా, 2 సంవత్సరాల, 5 సంవత్సరాల, 10 సంవత్సరాల కాదు, ఎవరు కూడా ముట్టుకోనియకుండా మీరు చూడాలి. చుట్టాలకు ఇవ్వడం కానీ, లేకపోతే ఇంటి పక్కలకు పట్టుకోమని ఇవ్వడం కానీ, లేకపోతే ఇంకెవరినో ఎత్తుకోమని ఇవ్వడం కానీ, లేకపోతే చూడమని ఇవ్వడం కానీ, స్కూల్ నుంచి వస్తారు చూడమని వాళ్ళకి చెప్పడం కానీ ఇట్లాంటి జరగొద్దు. ఏదున్నా మీ కంట్రోల్లో, మీ భద్రతలో పిల్లలు పెరిగితే వాళ్లకు మంచిది, సమాజానికి మంచిది. కాబట్టి మీరు ఎవరిని కూడా ఆడపిల్లలను ముట్టుకొనియకుండా మీరు ప్రతిజ్ఞ తీసుకొని చూసుకోవాలి. వ్యవసాయానికి పోయినప్పుడు ఇంకొక అమ్మమ్మకో నాన్నమ్మకో ఎవరికో భద్రంగా ఉండే వ్యక్తి చేతిలో పెట్టడం ఇంపార్టెంట్. మళ్ళీ తాత పేరు మీదనో మేనమామల పేరు మీదనో పెడితే వాళ్ళు కూడా మిస్యూజ్ చేస్తారు. కాబట్టి ఎవరైనా లేడీ కంట్రోల్లోనే, ఇంకొక లేడీ కంట్రోల్లోనే పిల్లలను పెట్టాలి. ఈ సూచనలు పాటించాల్సింది అందరినీ కోరుతున్నాం మళ్ళీ ఒకసారి.